ఇప్పుడు గీతామాధురి సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ని ఛాలెంజ్ చేయడానికి, ఈ గ్రీన్ విండ్స్ ని ఛాలెంజ్ చేయడానికి బ్లూ వాటర్స్ వస్తుంది. వెల్కమ్ దీపు. హే దీపు, ఎలా ఉన్నారు? కూల్. సో కోటి గారు, మీరు చెప్పండి, మీ ఇద్దరు లీడర్స్, వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళిద్దరి గురించి ఒకటే చెప్తాను, ఇద్దరు అంటే ది బెస్ట్ సింగర్స్. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పాడుతున్నారంటే ఇంకా తిరుగులేదు అంతే, అది మటుకు నేను డెఫినెట్గా చెప్తాను. మీరు ప్రెజెంట్ చేయబోతున్న డ్యూయెట్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. చాయిస్ మీదే కాబట్టి మీరే చెప్పండి. యెమాయ చేసావే సినిమా నుంచి వింటున్నావా? వింటున్నావా, డెఫినెట్గా వింటాం. అండ్ మీరు మాయ చేయాలని కూడా కోరుకుంటాం. అండ్ ఎందుకు ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు? మీరు బాగా పాడగలనా లేకపోతే దీపు ఈ సాంగ్ లో కొంచెం కష్టపడతాడనా? అలా ఏం లేదు, బికాజ్ ఐ లవ్ దట్ సాంగ్, ఐ లవ్ ఇట్ అ లాట్ అండ్ ఐ లవ్ శ్రేయా ఘోషల్. సో శ్రేయా ఘోషల్ అండ్ కార్తిక్ పాడారు. సో హౌ వెల్ డిడ్ యు ప్రాక్టీస్ దీపు? చాలా మంచి మెలడీ సాంగ్ కదా. యా, మంచి సాంగ్, మంచి సాంగ్, మంచి లిరిక్స్ ఉన్న సాంగ్. ఫుల్ జోష్ లో ఉన్నారు. రెడీ టు పర్ఫార్మ్? ఓకే, వింటున్నావా అని మీరు అడిగారు, మేము అందరం ఆల్రెడీ రెడీ వినడానికి. సో ప్లీజ్, ఇట్స్ ఆల్ యర్స్. థాంక్యూ. ఓ బతికుండగాని పిలుపును నేను విన్నా.
నన్నే మార్చి నువ్వే రాసిన ఆ పాటలనే సపోర్ట్ చేస్తున్న టీమ్ లీడర్స్ మజాగా అంటున్నారు. ఈ పాట పాడటం అనేది వెరీ టఫ్ జాబ్. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి కంపోజిషన్ ఇది. మామూలు విషయం కాదు. మన మ్యూజిషియన్స్ వాయించిన విధానం అంటే వాళ్ళు రికార్డు పెట్టారా, వాళ్ళు వాయించారా అర్థం కావట్లేదు. చెప్పండి, రికార్డు పెట్టారు వాయించారా మీరు? ఏంటది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మన తెలుగులో ఇటువంటి పాట రావటం ఇస్ ద ఫస్ట్ టైం. చాలా స్టాండర్డ్స్, హై స్టాండర్డ్స్ ఇది. ఎవరికి అర్థం కాదు ఇది. యాక్చువల్లీ కార్డ్ ప్రోగ్రెషన్, ప్రతి కార్డ్లో అంటే నైన్త్ నోట్స్ అలాగ వస్తాయి. మెలడీ సమసూతి రాదు, సజ్జమ రాదు. సజ్జమ వస్తే అది ఆ కార్డ్ వస్తుంది, అది కాదు. ఆల్ నైన్త్ నోట్స్కి వేరే కార్డ్ రావటం, ఎక్స్ట్రాడినరీ సౌండింగ్ రెహమాన్కి. మరి అందుకనే రెండు ఆస్కార్లు ఆయనకి, ఆయన అన్ని అవార్డ్స్ ఆయనకి ఇస్తున్నారంటే దిస్ ద రీజన్. వాట్ ఏ రీసెర్చ్ ఇది. గ్రేట్ కంపోజిషన్ మీరిద్దరైతే. గీత, యువర్ గ్రేట్ అమ్మా, గ్రేట్. నువ్వు ఏంటని చూపించేసావు అసలు. నో నో నో, యూ ఫుల్ ఫీల్ మీ సోల్ అలా బయటకు వచ్చే అని అలా పాడాను. సో వాట్ ఎ గ్రేట్ ఇన్వాల్వ్మెంట్. నేను ఎగ్జైట్ అవుతే ఇలా మాట్లాడతాను, లేకపోతే తిడతాను అంతే. ట్రెమెండస్ రా, సూపర్. గాడ్ బ్లెస్ యూ. యూ టూ, మీకు ఎన్ని మార్కులు ఇచ్చినా ఒక అంటే 1 crore హగ్స్ ఇవ్వాలని ఉంది నాకు. అంత ఆనందంగా ఉంది రా. సూపర్ 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 సూపర్. దిస్ ఇస్ మై మార్క్స్. సరిపోదు, 10 and 10 అని తీసుకొచ్చా సార్. అది 10 and 10.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ బాగా పాడారు ఇద్దరు. దీపు గీతాలో ఇద్దరు బాగా పాడారు. ఇద్దరిని పోల్చితే నాకు కొంచెం దీపునే బాగా పాడారు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల గీత చాలా బాగా పాడింది, కొన్ని కొన్ని చోట్ల కొంచెం బలవంతంగా పాడినట్టు అనిపించింది. దీపు నువ్వు చాలా అవలీలుగా పాడేశావు. సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా, తొలిసారి మాటల్లో మార్కులు అయితే ఇద్దరికి 10 and 10. ఎందుకంటే ఆ కంపోజిషన్ పాడటమే ఎంత కష్టం ఎంత క్లిష్టమో తెలుసు. గ్రేట్ జాబ్ గైస్, బాగా పాడారు. గీత నువ్వు చాలా ఎమోషనల్ అయ్యావు, ఎందుకు? ఈ పాట పాడడానికి సూపర్ సింగర్ లో పార్టిసిపేట్ చేశాను. చాలా సార్లు దేర్ హడ్ బిన్ మెనీ కాల్స్ దట్ పలానా కాంపిటీషన్ చేస్తున్నాం ప్లేబ్యాక్ సింగర్స్ కి, ఇలా ఇలా చాలా వచ్చాయి. దెన్ ఐ డోంట్ వాంట్ నో అండి, ఐ డోంట్ వాంట్ టేక్ ఎ రిస్క్ బికాస్ ఒక ఇది వచ్చింది, మళ్ళీ రిస్క్ తీసుకుని కాంపిటీషన్లో పాడదాం అనుకోవట్లేదు అనుకున్నాం. బట్ కొన్ని పాటలు విన్నప్పుడు యునో వి ఫీల్ లైక్ చా మనం కూడా పాడుతుంటే ఒకసారి అందరూ చూడాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కాన్సర్ట్ చెప్పినప్పుడే సార్ నేను వింటున్నావా పాడుతున్నానంతే, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నేను పాడాలంటే లీడర్స్ పాడే ఒక రౌండ్ అయినా పెట్టండి, అందులో నేను వింటున్నా పాడతానని చెప్పి చాలా ఓవర్గా పాడదాం అనుకున్నారు. బట్ ఐ ట్రైడ్ విత్ దిస్ బాయ్, బట్ దట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఎమోషన్ రావడం మటుకు దట్ ఇస్ రియల్ క్వాలిటీ, అది గుర్తుపెట్టుకో. ఆ ఎమోషన్ ఎప్పుడు ఉండాలి, ఉంటేనే, లేకపోతే ఫీల్ రాదు, ఎక్స్ప్రెషన్ రాదు, ఏమీ రాదు. పాట పాడటం, పాటలో ఇన్వాల్వ్ అవ్వటం, పాట పాడుతూ ఏడవటం, పాట పాడుతూ చచ్చిపోవాలనిపించటం, ఇన్ని లక్షణాలు ఉంటేనే సింగర్ అన్న పదానికి పరిపక్వత. అంటే పాడటం తప్పించి నాకు జీవితంలో ఏ ధ్యేయం లేదు అని అనుకోవటం మెయిన్ క్వాలిటీ. ఆ క్వాలిటీ నీకున్నందుకు లేదు. అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే గీత, మెలడీ ఫాల్స్ వాయిస్తో నువ్వు పాడటానికి అక్కడక్కడ ట్రై చేసింది కూడా నీకు అవసరం లేదు. బేసిక్గా అక్కడక్కడ మెలడియస్గా వినిపించడానికి నీ వాయిస్ని ఫాల్స్ వాయిస్ కింద మార్చి పాడక్కర్లేదు. దట్ ఈస్ మై సిన్సియర్ సజెషన్ టు యూ. సో గ్రేట్ జాబ్. Thank you. 30 and 30.